ఈరోజు మనం రైస్తో ఒక వెరైటీ చేద్దామండి. కుష్కా అని చాలా చాలా బాగుంటుంది. అందులో మనం బియ్యం వేసి ఎగ్ వేసి ఆల్మోస్ట్ పులావ్ లాగా ఉంటుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మీకు ఈజీగా పని కూడా అయిపోతుంది. దానికి మనకి ముందు గుడ్లు బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఒక 4 గుడ్లు నేను బాయిల్ చేసుకున్నాను. ముందుగానే బాస్మతి బియ్యంని కడిగి పెట్టుకున్నాను. బాస్మతి బియ్యంతో ఏ ఐటెం చేసినా కూడా ముందు ఒక 1/2 గంట ముందే బియ్యంని కడిగి పెట్టుకోవాలి. సో అరుణ గారు, మరి కుష్కా చేద్దామా? 1 కప్పు బాస్మతి బియ్యం కడిగి పెట్టేసుకున్నాను. అలాగే మనకి ఉల్లిపాయలు, కొంచెం సన్నగా పొడుగుగా తరుక్కున్న ఉల్లిపాయలు కావాలి, టమాటాలు కావాలి. ఈ కుష్కా అనేది కొంచెం వెట్గా ఉంటుంది అన్నమాట, తడితడిగా ఉంటుంది. ఎందుకంటే మనం ఇందులో టమాటాలు వేస్తాం కాబట్టి కొంచెం మాయిశ్చర్గా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. కొత్తిమీర, పుదీనా కావాలి. అలాగే అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి. ఫస్ట్ కొంచెం టమాటాలు, పచ్చిమిర్చిని మనం కట్ చేసుకుందాం. మా పెద్దబాబుకి కూడా, చెర్రీకి కూడా ఎగ్ అంటే చాలా ఇష్టం. ఎగ్ అసలు ఏది పెట్టినా సరే, ఏం లేకున్నా ఉట్టి ఎగ్ బాయిల్ చేసి ఇచ్చినా కూడా వాడు అన్నంతో తినేస్తాడు. లేదా ఆమ్లెట్ వేసిస్తే ఇంకా ఈ కూర లేదు ఆ కూర లేదు అని కంప్లైంట్ చేయకుండా ఆమ్లెట్ ఉంటే సరిపోతుంది. కొంచెం పిల్లలకి కూడా రోజుకి 1 లేదా 2 గుడ్లు ఉడకబెట్టి ఇస్తే కూడా చాలా మంచిదండి. పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా, అలాగే టమాటాలను కూడా కట్ చేసుకుందాం. టమాటాలు ఇలా పండు టమాటాలు ఉంటే బాగుంటుంది. అరుణ గారు, టమాటాలు సన్న సన్నగా కట్ చేస్తే, మనం కుష్కా చేస్తాం కదా అసలు అందులో టమాటా వేసినట్టుగానే తెలియదు, కానీ టమాటా టేస్ట్ అన్నంకి చక్కగా పట్టుకుంటుంది. సో అందుకే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుందాం. ఇందులో నెయ్యి, ఫస్ట్ కొంచెం నెయ్యి, అలాగే కాస్తంత నూనె. నూనె నెయ్యి వేడయ్యే లోపల మనకి మసాలాలు కావాలి, తెచ్చుకుందాం. ఇందులో ఎలాగో మనం గరం మసాలా వేస్తాం కాబట్టి ఇప్పుడు ఎక్కువ మసాలాలు అవసరం లేదు. దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ ఆకు, 2 ఉంటే సరిపోతుంది. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇవి 2 సరిపోతాయి. ఒక బిర్యానీ ఆకు, అలాగే దాల్చిన చెక్క, ఇవి వేసిన తర్వాత ఉల్లిపాయలు, ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత అరుణ గారు, ఇందులో మనం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, ఉల్లిపాయలు కొంచెం వేగాలి. మూత పెట్టేసి ఈ మసాలాలు వెనకాల పెట్టేసుకొని కొంచెం గరం మసాలా, అలాగే మిరియాల పొడి మనకి కావాలి, అవి తెచ్చేసుకుందాం. గరం మసాలా ఇక్కడ ఉంది, అలాగే మిరియాల పొడి. ఉల్లిపాయలు కొంచెం వేగుతున్నప్పుడే ఇందులో కొత్తిమీర, పుదీనా. ఈ కొత్తిమీర పుదీనాతోనే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇందులో కొంచెం పాలకూర ఉన్నట్టుంది, తీసేద్దాం. నెయ్యిలో కొత్తిమీర పుదీనా వేగుతుంటే మంచి సువాసన వస్తుంది అరుణ గారు. ఇదిలా వేగుతూ ఉన్నప్పుడే కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుందాం.
ఈలోపు ఆ పచ్చిమిర్చి అందులో వేగేలోపు టమాటాలని ఒక బౌల్లోకి తీసుకున్నాం. వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అయితే కుష్కాలో పసుపు వేయరండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో సన్నగా తరుక్కున్న టమాటాలు, ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకోవాలి. అలాగే కొంచెం పెరుగు కూడా కావాలి మనకి. అలాగే పెరుగు, ఒక స్పూన్ పెరుగు సరిపోతుంది. ఇవన్నీ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని అన్నీ ఒకసారి బాగా కలుపుకొని మంట చిన్నగా పెట్టుకొని మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి. ఈలోపు మనం బాస్మతి బియ్యంలో ఉన్న నీళ్ళన్నీ తీసేసుకుందాం. ఇప్పుడు మూత తీసి బియ్యం ఇందులో వేసేసుకోవాలి. ఒక బౌల్ బియ్యంకి 1.5 బౌల్ నీళ్ళు వేసుకోవాలి. అరుణ గారు బాస్మతి బియ్యం వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని కొంచెం చిన్నగా మూత పెట్టేసుకుని ఒక 10-15 నిమిషాలు ఉడకబెట్టేస్తే అయిపోతుంది. ఈలోపు మనం గుడ్ల పైన ఉన్న పొట్టు తీసేసుకుందాం. అన్నం కొంచెం ఉడుకుతున్నప్పుడే ఇందులో మనం కొంచెం గరం మసాలా వేసుకోవాలి. అరుణ గారు కొంచెం గరం మసాలా వేసుకొని ఇప్పుడు దీన్ని చిన్న స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకుందాం. తర్వాత ఇంకొక పాన్ తీసుకొని ఇందులో కొంచెం నూనె, కొంచెం నూనె వేసుకొని కాస్తంత కారం, నూనె చల్లగా ఉన్నప్పుడే కారం, పసుపు, ఉప్పు, మిరియాల పొడి, ఇవన్నీ ఒకసారి కలుపుకొని నూనెలో మాడిపోకుండా చల్లగా ఉన్నప్పుడే కలుపుకుని ఉడకబెట్టుకున్న గుడ్లు వేసుకొని జస్ట్ ఫ్రై చేసుకోవాలి. అలాగే 1-2 పచ్చిమిర్చి. గుడ్లన్నీ 1-2 నిమిషాలు వేయించుకుంటే మిరియాల పొడి, కారం, పసుపు, ఉప్పు అన్నీ వేసాం కదా, ఆ ఫ్లేవర్స్ అన్నీ గుడ్డుకి చక్కగా పట్టుకొని చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. కుష్కా ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు మనం కిచెన్ని క్లీన్ చేసుకొని మనం వడ్డించుకునే గిన్నె తెచ్చి రెడీగా పెట్టుకుందాం. ఒకసారి మూత తీద్దాం. గుడ్డు కుష్కా రెడీ అయిపోయింది. వావ్, స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్ రెడీగా పెట్టుకున్నాను నేను. ఫస్ట్ కొంచెం మెల్లిమెల్లిగా ఇలా లూజ్ చేసుకోవాలి అరుణ గారు, అప్పుడే విడివిడిగా వస్తుంది. ఒకేసారి ఫుల్గా కలపకుండా
కొంచెం కొంచెం ఇలా తడి తడిగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఒక్క ఎగ్ని మనం కట్ చేద్దాం పైన పెట్టుకోవడానికి. కొంచెం కొత్తిమీరని పైనుండి చల్లుకుంటే బాగుంటుంది. అరుణ గారు, మీ ఆయనకి గుడ్డు అంటే చాలా ఇష్టం అని చెప్పారు కదా, గుడ్డు కుష్కా చేసి పెట్టండి, చాలా బాగా నచ్చుతుంది. నాకు తెలిసి మీకు కూడా ఎగ్ అంటే బోరింగ్ అని చెప్పారు కదా, అది పోయి గుడ్డు కుష్కాకి మీరు కూడా ఫేవరెట్ అయిపోతారు. సో డెఫినెట్గా ట్రై చేయండి, అలాగే ఎలా ఉందో మళ్ళీ నాకు ఉత్తరం రాయండి. సో అరుణ గారి కోసం చేసిన గుడ్డు కుష్కా తయారీ విధానం మరొకసారి చూడండి. గుడ్డు కుష్కా తయారీ విధానం, ముందుగా ఒక ప్యాన్లో నెయ్యి నూనె వేడి చేసుకుని అందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకుని వేగనివ్వాలి. ఆ తర్వాత అందులో కొత్తిమీర, పుదీనా, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన టమాటా ముక్కలు, కారం, పెరుగు వేసి బాగా కలుపుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. ఆ తర్వాత అందులో ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యం సరిపడా నీళ్లు పోసి మూత పెట్టుకుని 15-20 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత అందులో గరం మసాలా వేసి మూత పెట్టుకుని ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో కొంచెం నూనె వేడి చేసుకుని కారం, పసుపు, ఉప్పు, మిరియాల పొడి, ఉడికించుకున్న గుడ్డు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉడికించుకున్న బాస్మతి అన్నంతో పాటు గుడ్డుని కూడా సర్వ్ చేసి ఇస్తే గుడ్డు కుష్కా రెడీ అవుతుంది.